వెల్కమ్ టు శేషస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట. కొంచెం సెలబ్రేట్ చేసుకున్నవి అవి చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి, దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి. ఈరోజైతే ట్యూస్డే అండి, ఫిబ్రవరి 6 అనమాట మా మ్యారేజ్ డే. ఇది వచ్చి 21st ఇయర్ అనమాట, అంటే 20 ఇయర్స్ అయ్యింది. కానీ 2 ఇయర్స్ నుంచి అయితే ఇద్దరం ఒక చోట లేము, ఏదో ఒక కారణాల వల్ల వేరే వేరే చోట్ల ఉన్నాం అనమాట. ఇంకా అందుకని ఇయర్ ఏదో ఉన్నాం ఒక చోటే చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి నేను స్వీట్ ఏం చేయలేదండి, లేట్గా చేశాను సేమియా. మార్నింగ్ అయితే దాన్ని లడ్డు తీసుకొచ్చారనమాట. ఆ లడ్డు పెట్టేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నాము. ఇక పూజ అంతా నేనేం చూడ చేయాలి. ఇక్కడ వచ్చి ఆయనకి స్వీట్ పెడుతున్నాను. పూజ అయిన తర్వాత తను కూడా నాకు పెట్టారనమాట. ఇక గిఫ్ట్ ఇచ్చానండి. గిఫ్ట్కి అయితే ముందే చెప్పాను తిట్టొద్దని, ఎందుకంటే మనీ సేవ్ చేసి కొని తనకి అలా ఇవ్వడం తనకి ఇష్టం ఉండదన్నమాట. అదేదో నువ్వే కొనుక్కోవచ్చుగా అంటారు. ఇక ఇది వచ్చి రింగ్ అనమాట. సర్ప్రైజ్గా ఉండాలని చెప్పి బాక్స్ తెలిసిపోద్దని ఆ బాక్స్లో పెద్ద బాక్స్ ఏదో ఇంట్లో ఉంటే దాంట్లో పెట్టి పెట్టాను, ఇచ్చాను. అట్లా తిడుతున్నారు, అదిగో నువ్వు నన్ను తిట్టను అన్నావు అని చెప్పి వేలు పెట్టి అంటున్నాను. అసలు ఎందుకు కొన్నావు అంటున్నారు. యాక్చువల్గా నేను 3 ఇయర్స్ నుంచి దాచిన మనీతో కొన్నానండి. జెంట్స్ అంటే కొంటారు కానీ మనం కొండం అంటే కొంచెం హ్యాపీగా, అదొక విశేషమే కదా. అందులోనూ నేను ఇప్పుడు వర్క్ కూడా చేయట్లేదు, హోమ్మేకర్గానే ఉన్నాను. ఇక మీకు తెలుసు కదా నాకు ఇక యూట్యూబ్ వల్ల కూడా ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి రెవెన్యూ. నేనైతే ఇలా దాచినవి అవి ఉంటాయి కదా, అట్లా పక్కకు పెట్టి ఒక 3 ఇయర్స్ నుంచి పక్కకు పెట్టిన మనీతో తీసుకున్నాను అనమాట. రింగ్ వచ్చేసి 4 గ్రామ్స్ రింగ్ అండి, వెంకటేశ్వర స్వామి రింగ్. నెక్స్ట్ ఇక కాళ్ళకి దండం పెట్టేసి ఇద్దరం గుడికి బయలుదేరాము. మీకు రింగ్ చూపిద్దామని ట్రై చేస్తున్నాను. కుంకుమ అంటుకుంది, నేను తర్వాత పిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చి మేము ఒక గుడికి వచ్చాము. ఈ గుడి నిడదవోలు అండి, నిడదవోలు సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. మా మ్యారేజ్ ఇక్కడే అయిందండి. నాకు ఎందుకో రావాలనిపించింది, లాస్ట్ ఇయర్ కూడా రావాలనిపించింది, కుదరలేదు కదా. ఇక ఇయర్ వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాము. ఆయన అనుకుని వెంటనే ఇక టిఫిన్ ఎలాగ తినలేదు, టెంపుల్కి వెళ్ళాలి కదా, అదేదో ఇక్కడికే వెళ్దామని చెప్పి నిడదవోలు వచ్చామన్నమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామిని మీకు చూపిస్తున్నాను, కానీ ఈలోపు పంతులు గారు విగ్రహాలు తీయకమ్మా అన్నారు, ఇంకా ఆపేశాము. ఈ గుడి ఇప్పుడుది కాదండి, నాకు ఇయర్స్ అయితే సరిగ్గా తెలియదు, నేను అంటే అంత అడగలేదు. కానీ మా అత్తవారి ఇంట్లో అందరు పెళ్ళిళ్ళు ఇక్కడే చేస్తారనమాట. చాలా చిన్నగా ఉంటుంది రూమ్, అయితే మ్యారేజ్ చేసే రూమ్, ఆ రూమ్లోనే 3-4 పెళ్ళిళ్ళు అలా అవుతూ ఉంటాయండి. అంటే అంత మహత్యం అనమాట, అంత నమ్మకం దేవుడి మీద, బాగా చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఇది వచ్చేసి మీరు చూస్తున్నది గోదావరి పాయ అనమాట. ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులు, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా సాయిబాబా టెంపుల్ కూడా ఉన్నాయన్నమాట. అయితే మేము వెళ్ళేసరికి లేట్ అయింది, కొన్ని క్లోజ్ అంటే ఇంకా నైవేద్యం అయి పెడతారు కదా అలా మూసారు, కొంచెం కొన్ని అయితే ఓపెన్ ఉన్నాయి. ఇంకా అలా దండం పెట్టుకొని ఇక్కడికి వస్తే ఎలా అనిపించింది అంటే ఒక పుణ్యక్షేత్రంకి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇదిగోండి గోదావరి మాత విగ్రహం కూడా ఉంది ఇక్కడ. నాకు ఈ విగ్రహం చూసాక తెలిసింది, లేదంటే నేను కాలువనే అనుకున్నాను. విగ్రహం చూసి కింద చదివిన తర్వాత అడిగితే అవునా అన్నారు తను. ఇలా చాలా బాగుందండి టెంపుల్. అయితే పాత టెంపుల్ ఒకటే చోట చాలామంది దేవుళ్ళు మనకి దర్శనమిస్తారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఇంకా సాయిబాబా, ఆంజనేయ స్వామి, ఇలా చాలామంది మనకి కనిపిస్తున్నారు. చాలా మంచిగా అనిపించిందండి. నాకు మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్లో నేను ఇంకొకసారి వెళ్ళానేమోనండి, అది కూడా మా వాళ్ళ ఇంట్లోనే పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళాను అంతే అనమాట.
ఇక విడిగా ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఈసారి ఎందుకో ఒకసారి వెళ్ళాలి అని అనిపించింది. అడిగితే ఇంకా సరే అన్నారు అమ్మయ్య అనుకొని. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళామన్నమాట, కానీ వెళ్ళేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చి ఇటు ఒక రూమ్ లాగా చూపించాను కదా, రూమ్స్లా ఉన్నాయి కదా, ఆ రూమ్స్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఉండడం కోసం అట్లా ఇస్తారనమాట. ఇంకేం ఉండదండి, అంటే ఇంకా లాడ్జ్ కానీ అట్లా ఏమి ఉండదు. ఆ రూమ్స్ మీ నా వెనకాల ఉన్న రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్లో ఉండాలన్నమాట. టూ రూమ్స్లా ఉంటాయి, వెనుక ఇల్లు అవి కూడా ఉంటాయి. ఆ రూమ్స్లోనే మనం డ్రెస్ చేంజింగ్ అవన్నీ చేసుకోవడానికి ఇస్తారు. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే మెయిన్ వే వేరండి, ఈ షార్ట్కట్లోంచి వస్తారు. యాక్చువల్గా రాకూడదు, రాడ్ కూడా అడ్డం పెట్టారు చూసారా, ట్రాక్స్ దాటి రాకూడదని. కానీ మ్యాక్సిమమ్ పబ్లిక్ అంతా ఇటు నుంచే వస్తారండి, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పి ఆ పట్టాలు అవన్నీ దాటుకుంటూ వస్తారు. మేము కూడా అలానే వెళ్ళాము. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నా ఈవినింగ్ అయితే కేక్ కట్ చేసాము. నేను మంగళవారం అండి, మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు అనమాట. తను తినకపోతే మనకి అంత వండుకొని తినాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా. ఇంకా అలానే ఇంకేం చేయలేదు, స్వీట్ ఒకటి చేసేసుకొని పప్పు వండేసాను అనమాట. టమాటా పప్పు, బెండి, పల్లి ఫ్రై, కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా స్వీట్ అంతేనండి, ఇంకా స్పెషల్స్ ఏం చెయ్యలేదు. ఇక అంత తను తినట్లేదు కదా ఎందుకులే, తర్వాత నెక్స్ట్ డే చేద్దామని నెక్స్ట్ డే అయితే చేశాను. ఫిష్ వండాను, మటన్ కూడా చేశాను అనమాట. ఇలా అయితే మొత్తంగా మేము వెళ్ళొచ్చామండి గుడికి. ఇక చెప్పాను కదా ఒక డిస్టర్బెన్స్ అని, నాకు అర్థం కాదండి. మనం లావుగా ఉన్నామని మనం బాధపడే బాధ కన్నా ఎదుటోళ్ళు ఏదైనా చిన్న మాట అంటే మనకి ఇంకా బాధ అనిపించేస్తుంది కదా. యాక్చువల్గా మేము గుడికి వెళ్ళడం కోసం అని నిలబడి ఉంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మరి ఏమో తెలీదు ఫ్రెండ్స్ సమ్మేదో ఒక ఆయన ఒక ఆడావిడ వచ్చారు. వచ్చి ఇంకా నేను ఇది మేమిద్దరం ఎందుకు మన దగ్గరకు వస్తున్నారు అంటే నీకు తెలుసేమో నీకు తెలుసేమో అని మేమిద్దరం అనుకున్నాం. ఇంతకీ చూస్తే ఇద్దరికి తెలీదు. ఆయన వచ్చి ఆయన వాళ్ళు తగ్గాము, మేము ఇలా తగ్గామండి, మీరు కూడా తగ్గండి, ఏమీ లేదు, జస్ట్ మేము చెప్పినట్టు చేస్తే తగ్గిపోతారు అని చెప్పి చూపిస్తున్నారు. నాకు నిజంగా హ్యాపీగా టెంపుల్కి వెళ్తుంటే మ్యారేజ్ డే రోజు అస్తమానం ఆల్రెడీ 24 అవర్స్ అరే లావుగా ఉన్నాం అరే లావుగా ఉన్నామని ఫీల్ అవుతూనే ఉంటాం లావుగా ఉన్నవాళ్ళం. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం అని ఇంకేదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కదా. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మనల్ని అంటే అది కూడా మనకి తెలియని వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి మీరు తగ్గాలి అన్నట్టు అట్లా మాట్లాడితే మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. నాకు చాలా బాధ అనిపించింది. సరే ఇక ఈవినింగ్ వచ్చేసి కేక్ కట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పాప కేక్ తీసుకొచ్చింది. మేమేమి ఎవ్రీ ఇయర్ అయితే కేక్ ఏం కట్ చేయమండి. పిల్లలు అయితే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళు పాకెట్ మనీ అని అవన్నీ ఇంకా వాళ్ళు సరదాగా తెస్తూ ఉంటారు కదా, అలా తెచ్చిందనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ ఏం కేక్ కట్ చేయము. మ్యారేజ్ డే మామూలుగా గుడికి వెళ్ళి వచ్చేస్తాము, ఏమైనా స్పెషల్స్ వండుకుంటాం, లేదంటే పిల్లలు మరీ విసిగిస్తే ఇక బయటకు తీసుకెళ్ళడం అంతేనండి. ఇంకా అంతే కదండి, మిడిల్ క్లాస్ అంటే ఇక అంత హెవీ హెవీగా ఏమీ పరుగులు పెట్టాం కదా, అన్నీ జాగ్రత్తగా అలా చేసుకుంటూ వస్తాం. ఇక్కడ వచ్చి నా శారీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. యాక్చువల్గా ఈ శారీ తీసుకుని 8 మంత్స్ అయింది, ఒక పర్పస్ మీద తీసుకున్నాను కానీ అప్పుడు కట్టుకోలేదు, అలా ఉన్నది అని చెప్పి నేను ఇంకా శారీ కట్టేసుకున్నాను. ఇలా అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చి మా పాప ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట, ఇది ఫోటో ఫ్రేము. యాక్చువల్గా ఫోటో ఫ్రేమ్ మాకు చెప్పకుండా తెచ్చింది, కానీ ఇద్దరం పోట్లాడుకుంటున్నాం నీకు తెలుసా నీకు తెలుసా అని. మా వారికి తెలుసంట, అంటే తను చేయిస్తుందని తెలియదు కానీ ఫోటో పెట్టు డాడీ అని కాల్ చేసిందంట, అందుకని తను నాకు ఐడియా ఉంది నాకు ఐడియా ఉంది అంటున్నారు. మా పాప ఏమో అన్నీ తెలిసిపోతే అన్నీ చెప్పేస్తారు, నేను సర్ప్రైజ్ ఇచ్చినా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవ్వట్లేదు అని ఫీల్ అయిపోతుంది అనమాట. కేక్ కూడా తను తీసుకొని రాగానే అదిగో బావ కేక్ తెచ్చేసింది అన్నాను, అంతేగా ఆమె కోపం వచ్చేసింది. అదిగో నేను సర్ప్రైజ్ చేద్దామంటే మీరు గెస్ట్ చేస్తారు ఎందుకు గెస్ట్ చేశారని కోపం వచ్చింది. నేను నెక్స్ట్ టైం నుంచి గెస్ట్ చేయమమ్మ అని చెప్పాను. ఇక అలా అయితే ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చిందండి, బాగుంది. ఇది ఫోటో వచ్చేసి గూగుల్లో ఫొటోస్ వస్తూ ఉంటాయి కదండి,
లాస్ట్ ఇయర్ ఈరోజు ఇవి అని చెప్పట్లాగా అలా వచ్చిన ఫొటోస్లో సడన్గా ఇలా మావి మొత్తం కలిసిన ఫోటో ఒకటి పెట్టే వచ్చిందనమాట గూగుల్లో. అది చూపించాను, ఇది చూడు భలే వచ్చిందని. దాని సేమ్ యాస్టీజ్ చేపించేసింది ఫోటో ఫ్రేము. వాడు కలెక్షన్ కూడా, గూగుల్ కలెక్షన్ కూడా బాగా వచ్చిందండి, అన్నీ మంచి మంచి ఫొటోసే. అవి చాలా బాగుంది చూడండి. నేను చెప్పనా ఎప్పుడెప్పుడు దిగామో, ఇదేమో మూవీకి వెళ్ళాం, ఇదేమో జిన్ ఆంటీ వాళ్ళతోటి పార్క్ వెళ్ళాం, ఇది దీపావళికి, ఇది కూడా అది సేమ్ దీపావళి, అయ్యయ్యో సేమ్ పిక్స్. ఇదేమో సీనంకుల వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇది కుట్టన్నే పెళ్ళికి, ఇదేమో సాయి అన్నయ్య పెళ్ళికి, సాయిబాబా పెళ్ళికి, ఇది నీ ఫంక్షన్కి, ఇదేమో మన నవడూరులో అనుకుంటా, నవడూరులో జాతర అప్పుడు, ఇది జిన్నాంటి వాళ్ళ పాప సోనా బర్త్డేకి, ఇదేమో హైదరాబాద్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఇదేంటి, ఇది ఎప్పుడు దిగామండి అంటే, ఇది ఎప్పుడు దిగా, ఇది ఎప్పుడు దిగా, దీపావళికి. అవునా, సరే దీపావళికి అంట. ఓకే, ఇది పెద్ద చిన్న యొక్క వాళ్ళ పాప ఫంక్షన్కి. ఇదేమో చంద్రశేఖర్ పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఇది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో పిక్ ఇది. నాకు బాగా ఇష్టం ఇది, ఎందుకంటే ఇక్కడ నేను తెల్లగా ఉన్నాను. ఇలా జరిగిందండి మా 21వ సంవత్సరం మ్యారేజ్ డే. ఇక నెక్స్ట్ డే నేను ఫిష్ కర్రీ మటన్ కర్రీ చేశానన్నాను కదా, అవి చిన్న క్లిప్స్ పెట్టాను అంతేనండి. బిర్యానీ కొంచెం బోర్ కొడుతుంది, ఎక్కువ అవుతుంది మధ్య అని చెప్పి ఒక 1 వీక్ గ్యాప్ ఇద్దామని ఈ వీక్ చేయలేదన్నమాట. ఇక నేను మా హస్బెండ్కి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా ఉంది, మా పాప మాకు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది, అంతే కదండి, నేను కట్టుకున్న శారీ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను బార్డర్ శారీస్ తొందరగా కట్టనండి, ఈ మధ్య కొంచెం వయసు పెరుగుతుంది కదా కట్టాలి అని చెప్పి కడుతున్నా అనమాట. కొంచెం వెయిట్ లాస్ అవుతే బాగుంటాయేమో అనుకుంటున్నాను, చూస్తాను. ఇక తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.